అనగ దావీదు అంటున్నాడు చూడండి కీర్తన గ్రంథం చూడండి 23:5 మా శత్రువుల ఎదుట మాకు భోజనమును నీవు సిద్ధపరిచెదవు సిద్ధపరుస్తున్నావు నూనెతో నా తల నూనెతో మా తలను నీవు అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు కనుక దావీదు అన్ని విషయాలలో కూడా దేవుని కార్యములను చూసినవాడు కనుక దేవుని యొక్క శక్తిని ఎరిగినవాడు కనుక యెరూషలేము క్షేమము కావాలి నా దేవుని పరిశుద్ధ స్థలము క్షేమముగా ఉండాలి అని కోరుకున్నవాడు కనుకనే దావీదు ఏ విషయంలో కూడా శత్రువులకు భయపడల ఎలాంటి అపాయాలు వచ్చినా భయపడల అలాగే ఎలాంటి విద్దాలలో కూడా దావీదు ఏనాడు కూడా భయపడనే భయపడలేదు దేవునికి స్తోత్రము అల్లెలూయా కనుక దేవుడు దావీదు పక్షాన నిలబడి దావీదును కోరుకొని ఉన్నాడు గనక ఈ రోజు చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే ఆయన కూడా నిన్ను కోరుకొని ఉన్నాడు కోరుకొని నిన్ను గొప్పవాడిగా చేయాలి అని గొప్పదానిగా చేయాలి అని కోరుకున్నాడు కానీ మీరు నిలబడాలి నిలబడి ఆయన పక్షాన మీరు ఏం చేయాలి చెప్పండి ఆయన మందిర క్షేమము కొరకు మీ పక్షలో యాజకులుగా ఏర్పాటు చేసిన వారి క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రము అలా కనుక అప్పుడు మీకు క్షేమము కలుగుద్ది మీ నగరాలలో మీ కుటుంబాలలో ఈరోజు క్షేమం ఉండలేదు అంటే ఈరోజు మీకు అన్ని శ్రమలు కలుగుతున్నాయంటే దేవుని మాట మీరు వినటం లేదు కనుక ప్రభువాని పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి మీరు నడుచుకునేవారు కాదు అంటున్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాలలో ఎజ్రా చూడండి ఎజ్రా గ్రంథము 8:22 చూసినప్పుడు ఎజ్రా చూడండి చూడండి ఎజ్రా గ్రంథము ఎజ్రా 8:22 మా దేవుని యొక్క హస్తము చూడండి 22 మేలు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికి ఆయనను ఆశ్రయించు వారి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీద ఆయనను విసర్జించిన వారి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు మార్గములో ఉన్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను అంటున్నాడు. అక్కడ ఎజ్రా దేవుని మందిరాన్ని కట్టడానికి ఇశ్రాయేలీలు బానిసలుగా ఇశ్రాయేలీలు అందరూ కూడా వేరే దేశంలో బబులోను దేశంలో బానిసలైపోయారంట. బానిసలైపోయి అక్కడ అనేక శ్రమలు పడుతూ దేవుడు వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకుని వారికి ఎడల చేసిన దేవుని కార్యములను చెడగొట్టుకుని దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరాన్ని మరిచిపోయి వారు ఏమయ్యారు చెప్పండి? శ్రమల పాలయ్యి శత్రువులకు బానిసలైపోయారు. కనుక శత్రువులకు బానిసలైపోయినప్పుడు ఆ ప్రజలు అక్కడ శ్రమలలో దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని అక్కడ ఎజ్రాను దేవుడు ఏర్పాటు చేసుకుని అయ్యా మేము అందరం మా దేశానికి వెళతాం మాకు సహాయం చేయమని ఆ రాజుకు మనవి చేసినప్పుడు రాజు ఇశ్రాయేలీల మీద కనికరం చూపించాడు. వెళ్ళండి మీరు ఇప్పుడు వాక మీరు నా బానిసలుగా ఉన్నారు నా దేశంలో అన్ని పనులు మీరు చేశారు కనుక మీ దేశానికి వెళ్ళి మీరు స్వాతంత్రులుగా బతకండి అని చెప్పినప్పుడు ఎజ్రా దేవుని పక్షాన నిలబడ్డాడు. దేవుని పక్షాన నిలబడయ్యా మేము మా మందిరాన్ని కట్టుకోవాలి మొదటగా మేము వెళ్ళి మా మందిరాలు కట్టుకున్న తర్వాత మేము అప్పుడు మా నివాసాలు కట్టుకుంటాం కనుక మాకు సహాయం చేయమని రాజుకు వారు మనవి చేయగా రాజు ఏం చేశాడు చెప్పండి? దేవాలయము కట్టుకోవటానికి వారికి బంగారము వెండి వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చి అంటున్నాడు నా సైన్యాన్ని కూడా పంపించిన ఈ బంగారము ఈ వెండి సమస్తము మీకు ఇస్తున్నాను
కనుక మధ్య మార్గములో అనేక మంది శత్రువులు ఉన్నారు. మిమ్మలను ఒకవేళ సంహరించి ఇది దోచుకుని వెళతారేమో, కనుక నా సైన్యాన్ని పంపించనా అని అడిగినప్పుడు ఎజ్రా అంటున్నాడు, నేను దేవుని పక్షాన నిలబడి ఉన్నానయ్యా, మా దేవుడు ఎంతో శక్తివంతుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మేలు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించిన వారికి మా దేవుని హస్తము, మా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండును గాని, తోడుగా ఉన్నది కాని ఆయన హస్తమును, ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు, ఆయన ఉగ్రతయు, ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చును, విసర్జించిన వారి అందరి మీదకి వచ్చునని రాజుతో తెలియపరిచారు. అయ్యా మాకు సైనికులు కావాలి, మాకు మీ యొక్క అండ కావాలి అని మేము అడగటానికి మాకు ఎంతో సిగ్గుతోస్తుందయ్యా. మా దేవుడు శక్తివంతుడు, మా దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉంది ఇప్పుడు. కనుక మా దేవుడు హస్తము మాకు తోడుగా ఉంది కనుక మీ దయ మాకు కలిగింది, మీ దయ వలన మేము వెళుతున్నాం. కనుక మా దేవుని హస్తము ఇప్పుడు మాకు తోడుగా ఉన్నది, మా శత్రువుల విషయాలలో మాకు ఏ మాత్రము కూడా భయము లేనే లేదు అని చెప్తున్నారు. చూడండి 31వ వచనములో, మేము మొదటి నెల 12వ దినమందు, మేము మొదటి నెల 12వ దినమందు 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై, యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి, ఆవా అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి, మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున, మమ్మలను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి, మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి, 3 దినములు అక్కడ బస చేశారంట. కనుక మేము మా దేవుని హస్తము మధ్య మార్గములో మా శత్రువులకు, ఎందుకంటే అది ఎలా ఉంటుంది చెప్పండి, కొరడాలాగా ఉంటుంది. కనుక మా దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నది, మా శత్రువుల విషయములో మాకు ఏ మాత్రము కూడా భయము లేదు అంటున్నారు. కనుక అదే మనం ఏం చేస్తాం చెప్పండి, మాకు సహాయం కావాలంటాం. ఎవరైనా రాజు ఏదైనా ఇవ్వాలేంటి ఇస్తాను అంటే మనం ఏం చేస్తాం చెప్పండి, కావలసినవన్నీ కూడా మనము కొన్ని అడుక్కుంటాం. కానీ ఎజ్రా అయితే దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడు కనుక దేవుని ఆలయము కట్టడానికి వెళుతున్నాం, దేవుని మందిరాన్ని మేము మొదటిగా కట్టి ఆ తర్వాత మా కుటుంబాలను మా జీవితాలను మేము కట్టుకుంటాం. మా దేవుడు మా ప్రార్థన అంగీకరించాడు కనుక మాకు ఏ భయము లేదు. 21వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ చూడండి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మమ్మలను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికి, మాకును మా చిన్న వారికి, మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు, ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర మేము ఉపవాసముండుడని ప్రకటించితిని, ఉపవాసము ప్రకటించుకున్నాం. కనుక అహవా నది దగ్గర మేము తీర్మానం చేసుకున్నాం, మా మేము మా కుటుంబాలను మమ్మలను కట్టుటకు దేవుడు సమర్థుడు గనక ఆయన సన్నిధిలో మేము ఏ రీతిగా అంగీకరించబడాలో, ఆయన హస్తాల కింద మాకు ఎలాంటి రక్షణ ఉంటుందో మాకు తెలుసు గనక మేము ఉపవాసముండి మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు ఆయన దయను మేము కోరుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలా వారు బంగారముతో వెండితో బయలుదేరినప్పుడు ఏ శత్రువు కూడా వారిని చూసి ఉన్నారే కానీ ఏ ఒక్కరు కూడా వారిని ఆటంకపరచలేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని భయం ఉంటే, దేవునికి నీవు లోబడితే అపవాది ఏం చేస్తాడు చెప్పండి, దూరానుంటాడు. దేవుని భయము లేదు కనుకనే సాతాను నీ ఇంటిలో నీ కుటుంబంలో శోధనలు కలగజేస్తున్నాడు. కనుక దేవునికి భయపడండి, అపవాదిని మీరు ఎదిరించండి. కనుక ఈరోజు శత్రువులకు శోధనలకు భయపడిపోతున్నాం. ఈరోజు ఎందుకు శోధనలకు భయపడుతున్నాం? కనుక యేసు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు ఆయన మార్కు సువార్త 9:25-29 ఆయన ఏమన్నారు చెప్పండి. చూడండి మార్కు సువార్త 9:29
అందుకైనా ప్రార్థన వలననే ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోదని అసాధ్యమని ప్రభువు చెప్పాడు. ప్రభువా, మీరు ఈ శత్రువును ఈ సాతానును మీరు నోటి మాటతో గద్దించగాని అది వదిలి ఆ మోగవాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కనుక మేము ఎందుకు చేయలేకపోయాం? కారణం ఏమిటి? సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను ఎమడించాం ప్రభువా, కనుక ఈరోజు మాకు శక్తి లేకపోవటం కారణమేంటి అని అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి ఏది కూడా వదిలిపోదు. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రార్థన శక్తివంతులై ఉండండి, దేవుని యందు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రతి వ్యాధి నుంచి ప్రతి శోధ నుంచి మీరు విడుదల పొందాలి అంటే ప్రార్థన శక్తి మీకు ఎంతో అవసరమై ఉన్నది. ప్రార్థన లేనప్పుడు ఏమవుద్ది చెప్పండి? ప్రతి శోధన మన మీదకి వచ్చినప్పుడు ప్రతి దానికి భయపడతాం, ప్రతి శోధనకు భయపడతాం. కనుక దావీదు అంటున్నాడు, మధ్య మార్గములో అక్కడ ఎజ్రా ఏమన్నాడు చెప్పండి, మార్గ మధ్యములో మా శత్రువుల విషయములో మాకు సహాయము చేయుటకు కాల్బలము కావాలనని రాజు నద్ద మనవి చేయుటకు మాకు ఎంతో సిగ్గు తోసింది. ఎందుకంటే రాజుగారి దగ్గర, అయ్యా మీ యొక్క సైన్యాన్ని మా దేశానికి వెళ్ళే అంత దూరము కూడా మీ సైన్య సహాయము కావాలి అని అడగటానికి మాకు ఎంతో సిగ్గు తోసి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడి మీద ఆధారపడితే ఎవరు నన్ను ఏమంటున్నారు చెప్పండి? సామెతల గ్రంథం 8:17 ఆయన ఏమన్నారు చెప్పండి? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది అంటున్నాడు. నన్ను ప్రేమించే వారిని దేవుడు ఏమన్నారు చెప్పండి? నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే నన్ను కనుగొంటారు. దేవుని మందిరానికి వెళుతున్నాం, కనీసం ప్రార్థనలో మనం ఏకీభించలేకపోతున్నాం. కనుక దేవుని క్రమములో దేవుని పక్షాన నిలబడి, మీరు ఊరకనే నిలబడి దేవుని కార్యములు మీ పక్షాన, మీ శత్రువుల పక్షాన, మీకు కలిగిన ప్రతి శోధనల పక్షాన ఊరకనే నిలబడి ఇప్పుడు మీరు చూడండి, వాటి మీద దేవుడు మీకు విజయాన్ని ఇవ్వనయ్యి ఉన్నాడు అంటున్నాడు. కనుక నన్ను ప్రేమించు వారు నా ఆజ్ఞలను గైకుంటారు, నన్ను ప్రేమించినప్పుడు నా ఆజ్ఞ ప్రకారంగా నడుస్తారు. నన్ను ప్రేమించిన వారు ఏం చేస్తారు చెప్పండి? నిర్లక్ష్యతగా ఉంటారు. కనుక ఎంతకాలం వెళ్ళినా ఉపయోగం మనకు ఏమిటి? కనుక ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ కనుక వారి జీవితంలో దేవుని మాటను బట్టి నడిచేవారు కాదు. కనుక ఎందుకని ప్రభువా వారు కార్యాలు చూడలేకపోతున్నారు? వారి కుటుంబంలో ఎందుకు మేలు కలగటలేదని ఆయన శిష్యులు అక్కడ అడిగినప్పుడు వారి హృదయము నాకు ఎంతో దూరముగా ఉన్నది, పెదవులతో ఘనపరుస్తున్నారు. అయ్యా వారు కూడా నీ సన్నిధిలోనే ఉన్నారుగా ప్రభువా అని అంటే వారు వస్తున్నారే కానీ వారి హృదయము నా సన్నిధిలో ఎంతో దూరముగా ఉన్నది అంటున్నాడు. కనుక అలాంటి దూరంగా ఎంతకాలం జీవిస్తాం? కనుక దేవుడు మనకు భయంకరమైన ఈ కరుణ కాలంలో కూడా ఈ కరుణ వ్యాధి నుంచి కాపాడి సజీవులుగా నిలబెట్టిన, ఇంకా మనము గ్రహింపులేని వారిగా ఉంటే దేవుడు మనకు ఇంకా ఎంతకాలం సమయం ఇస్తాడు? నీ ఆయుష్కాలం ఎంత విలువైనది, నీకు ఇచ్చిన సమయం ఎంత విలువైనది. దేవునికి స్తోత్రము. అలా అది ఒక్కసారి నీవు ఆలోచించుకుంటే దేవుని సన్నిధిలో నిత్యము దావీదు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని నీవు ఎన్నడూ మరిచిపోవద్దు. ఆయన నీ పక్షాన పోరాడేవాడు, నీకు సహాయము చేయవాడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. నూనెతో నా తలను అంటి ఉన్నాడు. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను అంటున్నాడు. కనుక అలాంటి యొక్క విశ్వాసం మనలో ఉన్నప్పుడు
దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు అంటున్నాడు మీకు కలిగి ఉంటే శోధనలు ఉండొచ్చు ఉంటాయి ప్రతి వారికి ఉంటాయి మాకు ఉంటాయి కానీ మనము దేవుడు ఒక కలిసి ఆరాధన ఏర్పాటు చేశాడు ఒక సమయాన్ని ఇచ్చాడు ఆ సమయాన్ని మనం పాటించి దేవుని సన్నిధిలో ఏకపక్షంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సన్ని ఆయన పక్షాన ఎందుకంటే మన పక్షాన చేయడానికి అనేక ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే మనము దేవుని సన్నిధిలో మహిమ పొందడానికి దేవుడు ఎంతగానో ఈ యొక్క సమయాన్ని మన పక్షాన ఇదిగో నా కుమార్తె నా కుమారులు అని చెప్పి ఎంతో సంతోషిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అలాంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుని సంతోషపరిచే వారిగా ఉంటాం వేరు వేరు స్వభావాలతో వేరు వేరు ఆలోచనలతో నడిచినప్పుడు ఏ మేలును మనము పొందుకోలేము దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు స్థిరమైన కలిమియు ఐశ్వర్యము ఘనతయు నేను నా యొద్దనే ఉన్నది మీకు కావలసినవన్నీ ఉన్నాయి అంటున్నాడు కనుక నన్ను ఎవరు ప్రేమిస్తారో నా ఆజ్ఞ ప్రకారంగా ఎవరు నడుచుకుంటారో వారిని నేను ప్రేమిస్తున్నాను వారు నన్ను ప్రేమిస్తున్నారు నేను వారిని ప్రేమిస్తున్నాను కనుక దేవుని ప్రేమలో దూరమైన వారికి అనేక శ్రమలు వస్తాయి దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే ఏ అపాయము నీ యొద్దకు రాని రాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఈరోజైనా నీ మనస్తత్వాన్ని మార్చుకుని ప్రభు చిత్తానికి లోపడమని దేవుడు కోరుతున్నాడు అందుకే రోమా పత్రికలో దేవుడు ఏమన్నాడంటే అయా నా బాధ నీకు తెలియదని మనం అంటాం దేవుడు ఏమంటున్నాడు చెప్పండి సాతానును శీఘ్రముగా నీ పాదాల కింద నేను చితక తొక్కిస్తున్నాను అంటున్నాడు రోమా 16:20 ఆయన అంటున్నాడు ఇదిగో శీఘ్రముగా సాతానుని మీ పాదాల కింద నేను చితక తొక్కిస్తాను అంటున్నాడు దేనికైతే భయపడుతున్నావో ఏ శోధనకు భయపడుతున్నావో ఆ శోధన నీ పాదాల కింద దేవుడు ఏం చేస్తానన్నాడు చెప్పండి తొక్కిస్తాను అంటున్నాడు అలాంటి శక్తివంతుడు కనుక దావీదు అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో మేము మనుషుల మీద ఆధారపడట్లేదు ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి మా దేవుని మీద ఆధారపడుతున్నావు మా పక్షమున శౌర్యమైన కార్యములు చేపించేవాడు ఆయనే మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే మా శోధనలన్నీ విడిపించేవాడు శోధనలో నుంచి సహాయం చేసేవాడు ఆయనే దేవునికి స్తోత్రము అలా కనుక దీది దేవుడు అంటున్నాడు ఇది ప్రార్థన వల్లనే మీకు సాధ్యమవుతుంది ప్రార్థన లేకుండా మీరు ఏది చేసినా ఏమీ చేయలేరు కనుక ప్రార్థన చేయండి ఏకీపించండి ఈ సమయం మనకు విలువైనది అమూల్యమైనది కనుక దేవుడిచ్చిన ఆత్మీయ పాటలతో ఆత్మీయ ఆనందాన్ని మనము ఏకముగా కలిసి ఆరాధనలో పాల్గొన్నప్పుడు నూతన బలాన్ని నూతన శక్తిని మనము పొందుకోగలం దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించునుగాక దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము వచ్చాము వచ్చాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్నయన మా ఇంటికి వచ్చి మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా మంచి స్వస్థత జరుగుచి మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు మేము 2 వారాలు అయినాక ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేతికి మెషిన్ వేయాలి అని హాస్పిటల్లో జాయిన్ అండి అని అన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము వచ్చాక ఆ వారం కూడా కుదరలేదు అట్టగే 2 వారాలు అయిపోయినాయి 2 వారాలు అయిపోయాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి ఈ సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సార్ అయితే ఫస్ట్ వారము నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు సరేనని
అమ్మగారు చెప్పినట్లే వచ్చాము. అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో కూర్చోలేని ఇదిలో ఉన్నాడు. ప్రభువా అందరూ నిన్ను స్తుతిస్తున్నారు. ఈయన నిలబెట్టు చాలు, నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. అలాగే 3 వారాలు వచ్చాము. 3 వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను. అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నానో అక్కడ కూడా ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను. పెరుగు కొంచెమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు 3వ వారం నుంచి. అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు నా కుటుంబం ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలు అయ్యగారికి, వందనాలు అమ్మగారికి, వందనండి. మీ అందరికీ నా వందనాలు. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు ఈ పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరాన్ని నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి. నాది వెళ్ళడం, నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహమైన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే, కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది, వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఆ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు, వాళ్ళకి మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము, అమ్మ ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాస మందిలో జరుగుతున్న సాక్ష్యాలే కానీ ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ దైవజనులు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడన్ని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండు కాదు, సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా అని మా అమ్మగారు ఆపుతూ ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరి కూర్చుని ఉండండి, ఆ చివరి కూర్చున్న వాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదరు కూర్చోమని ఎదరికి రమ్మని నన్ను ఎదరు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి అంటే ఓడవటం తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది, మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబాకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి, దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు
వాళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమిచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టుగా విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు